న్యూస్కి స్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూడు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వారిలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 100వ శత జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహర్ ఎన్టీఆర్ అంటూ నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వడ్డెల సంఘం మండల అధ్యక్షుడు కిష్టప్ప, మాజీ ఎంపీపీ రామచంద్ర, తెలుగు యువత కృష్ణారెడ్డి, కళ్యాణ్ కుమార్ రెడ్డి, రఘువీర రెడ్డి, టీఎన్టీయూసీ స్టూడియో మూర్తి, ఐటీడీపీ పుట్టపర్తి నియోజకవర్గం కార్యదర్శి మీసం ఆంజీ, తెలుగు యువత పుట్టపర్తి నియోజకవర్గం కార్యదర్శి టైలర్ రామాంజనేయులు, ఎస్ఎస్ఎల్ చంద్రశేఖర్, అంగడ అమర దొడ్డమూర్తి, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి రామకృష్ణ, సుధాకర్ హనుమంత్ రెడ్డి, బోనాల మాబు, ప్రభాకర్ రెడ్డి, ఇడ్లూరి లచ్చి, మస్తాన్, టైలర్ జయరాం, తిరుపాల్ రమణ, మారుతి నాగరాజు, తుమ్మల రహమతుల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అంతా మన వల్ల కాదు, విషయం ఉంటే మొత్తం క్లియర్ అవుతుంది. రెండు కోట్లు కొట్టుకుంటాం మళ్ళీ వెళ్ళిపోదురు. మళ్ళా తీసుకుంది మోనా మోనా పక్కరాడు. మనం ఎవరు కానీ సోల పాండవులు లలపుసేట సినిమా చూస్తే దానికంతా మూల కారణం మన ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా రోజులు పడతాయి. కాబట్టి అటువంటి మహానుభావుడు సినిమా సినీ ఫీల్డ్లోకి వచ్చి ఉన్నత మొత్తం సినీ హీరోల్లోనే నెంబర్ వన్గా భావించారు. కాబట్టి మనకు కూడా ఏదన్నా బాధ అయితే ఒక గయపాఠ్యాన్ని లేదంటే సత్య హరిశ్చంద్రలో పద్యం పెట్టుకుంటే మనకుండే బాధ కూడా తగ్గిపోతాయి. కాబట్టి అటువంటి మహానుభావుడు మనకు సినిమాల్లో తీస్తూ ఈ రాష్ట్రం పేదరికంలో ఉంది. మనం రాజకీయాల్లోకి వస్తే అడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఒక స్థాయికి తేవాలనే భావంతో రాజకీయాల్లోకి చిన్నగా అడుగు పెట్టాడు. అది చిన్నగా పెట్టాడు. 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చిన్న షార్ట్ చెప్పండి. వాళ్ళు చాలా టైం తీసుకోవద్దండి, చెప్పండి. మాట్లాడుతుంది మాట్లాడండి, ఎవరు మాట్లాడండి. అక్కడ జరిగే పని జరుగుతుంది. పట్టి పీడించిన ఒక సినీలాగా ఉంటే ఆ సినీని ధర్మేసేదానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆయన వచ్చిన తర్వాత రామారావు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకి పాలన అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఎక్కడో అధికారులు తాలూకా ఆఫీసులో కలెక్టర్ ఆఫీసుల్లో అధికారం చూడాలంటే ఒక కట్టన అడ్డం ఉండేది, సామాన్యుడు ఆఫీసులు ఏ పరిస్థితుల్లో లేదు. అవన్నీ గమనించిన అన్న నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీలో సెక్రటేరియట్లో కూర్చొని ఒక్కసారి 23 జిల్లాల
వచ్చారు. జడ్పీ చైర్మన్ లో డైరెక్ట్ గా జిల్లా పరిషత్ చైర్మన్ కి ఓట్ చేసే వాళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అవసరం లేదు. 23 మంది జిల్లా పరిషత్ చైర్మన్ లో కలెక్టర్లు సీఈఓలు అందరినీ పిలిచి అటెండ్ చేసిన అడిగితే అందరూ ధనికులు, అందరూ పెద్ద పెద్దలు మాత్రమే చైర్మన్లు కనపడినారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కడ కూడా పదవులు కనపడలేదు. వీళ్ళలో చైతన్యవంతులు లేరా, ఒక్కరు కూడా లేరా? వీళ్ళందరినీ పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి?